మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. రాహుల్ గాంధీ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. బీహార్ అలాగే పశ్చిమ బెంగాల్ బార్డర్ లో రాహుల్ కార్ పై దాడి జరిగింది. రాహుల్ గాంధీ కార్ పై దుండగులు అటాక్ చేశారు, కార్ అద్దాలను ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే దాడి జరిగిన టైంలో రాహుల్ గాంధీ కారులో లేరు. దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారు. ఆ దాడి చేసింది ఎవరన్న కోణంలో ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో నడుస్తోంది రాహుల్ గాంధీ జోడో యాత్ర. బీహార్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు దగ్గరికి వచ్చిన టైంలో ఆయన వాహనంపై సడన్ గా వచ్చి దుండగులు అటాక్ చేశారు. ఆయన వాహనం అద్దాలు ధ్వంసమైన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. జరిగిన ఘటనకు సంబంధించి వెంటనే వాళ్ళు అలర్ట్ అయి ఆయనకి సంబంధించిన సెక్యూరిటీని మరింత టైట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతున్న విషయం మనకు తెలుసు. అయితే బీహార్ పశ్చిమ బెంగాల్ బార్డర్ కి ఆయన యాత్ర చేరుకున్న టైంలో హఠాత్తుగా ఆయన కార్ మీద అటాక్ జరిగింది. రాహుల్ గాంధీ కార్ పై దుండగులు దాడి చేశారు, ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. కానీ దాడి జరిగిన టైంలో రాహుల్ గాంధీ ఆ కారులో లేరు. దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు మాత్రం అప్రమత్తమయ్యారు. ఈ దాడి ఎవరు చేశారు అన్నది వాళ్ళు కూపిలాగుతున్నారు. అంతేకాకుండా అక్కడ ఆయనకి సెక్యూరిటీని ఇక నుంచి మరింత టైటన్ చేసి మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా పై అధికారులు పోలీసుల్ని హెచ్చరించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర నడుస్తూ ఉంది. బీహార్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు దగ్గరికి చేరుకున్న టైంలో అక్కడ జరిగింది ఈ అటాక్.